Слово, конечно. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి గుంతకల్కు వెళ్లే డెమో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కాసింవలి అనే వృద్ధుడు జారి పడిపోయాడు. రైలు కదలడంతో దాని కింద పడిపోయాడు. 20 అడుగుల మేర రైలు వృద్ధుడిని లాక్కెళ్లిపోయింది. రైల్వే అధికారులు పోలీసులు సకాలంలో స్పందించి ఆయన్ను బయటకు ప్రాణాలతో తీశారు. అక్కడే ఉన్న వైద్యులు చికిత్స అందించి వైద్యం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో వృద్ధుడిని బయటికి తీసి రైల్వే పోలీసులు కూడా రక్షించారు. మరింత సమాచారం ఆ ప్రతినిధి సుంకన్నను అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయ చంద్రిక, కాశీమల్ అనే వృద్ధుడు రైలు ఎక్కబోతూ ప్రమాదశాత్తు కింద పడిపోయాడు. రైల్వే ట్రాక్ రైలు కదులుతున్నటువంటి క్రమంలో ఎక్కి జారిపడ్డాడు. అంటే రైల్వే ప్లాట్ఫామ్ రైలుకు మధ్యలో ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కాపాడని అంటూ కూడా కేకులు వేయడంతో అక్కడే ఉన్నటువంటి ప్యాసింజర్స్ వెంటనే అతన్ని చేయి పట్టుకుని పైకి లాగారు. ఈ క్రమంలోనే దాదాపు 20 అడుగుల మేరకు కూడా రైలు ఆ వృద్ధుడిని ముందుకు లాక్కెళ్ళింది. అందరూ కూడా చాలా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో ఒక ప్యాసింజర్ సాహసం చేసి అతన్ని ఎటకేలకు పైకి లాగాడు. ఈ క్రమం అంతలోపే రైలు కూడా ఆగిపోవడంతో వెంటనే అతన్ని తీసుకుని బయటికి లాగారు. అంటే కొంత స్వల్పంగా గాయపడడంతో వెంటనే అక్కడే ఉన్నటువంటి రైల్వే ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఏదైతే రైల్వే సిబ్బంది అయితేనేమి అదేవిధంగా తోటి ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో ఇటకీలకు ప్రాణాలతో సురక్షితంగా బయటపడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సుంకన్న. Слово, конечно.